పై ఎన్నికల్లో ఓటమికి బలి పశువులను వెతికే పనిలో పడింది తెలంగాణ కాంగ్రెస్. ఇదే అంశంపై జరిగిన సీఎల్పి సమావేశం హాట్ హాట్ గా సాగింది. సీనియర్లు మాటకు మాట అనుకున్నారు. ఓటమికి నువ్వంటే నువ్వంటూ కౌంటర్లు ఇచ్చుకున్నారు. గెలిచేంత బలం లేనప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం దండగని భావించిన టీ కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. గెలవడానికి పక్కదారులు తొక్కడం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చుకోవడం లాంటి వ్యవహారాల కట్టడికే ఈ నిర్ణయమని సీఎల్పి నేత జానారెడ్డి చెప్పారు. విహెచ్ పోటీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి చర్చ జరిగినా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మాకు స్ట్రెంగ్త్ లేనప్పుడు నిలబడడం తప్పు. అయినా నేను కోటీ షోని కాదు, ఒక్కొక్కరికి 50 లక్షలు 25 లక్షలు ఇచ్చే స్తోమత నాకు లేదు. కనుక ఈ హార్స్ రైడింగే కాక దేశంలో ఒకసారి బిల్లు రావాలా, ఏమని పార్టీలో గెలుస్తారు సింబుల్ మీద, ఆ తర్వాత ప్రజలు అనుకుంటే ఏ పార్టీలైనా చేరుతున్నారు. పాలేరు ఎన్నికల్లో పార్టీ ఓటమితో పాటు జూన్2న తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కూడా సీఎల్పి సమావేశంలో చర్చించారు. పార్టీ నాయకులు ఐక్యత లేకపోవడమే పాలేరు పరాజయానికి కారణమన్న అభిప్రాయానికి వచ్చారు నేతలు. ఖమ్మం బిడ్డనని చెప్పుకునే రేణుకా చౌదరి కనిపించకుండా పోయారని, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమె కనిపించడం లేదని కొందరు నేతలు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అజయ్ టీఆర్ఎస్ లో చేరడంతో కూడా పార్టీకి దెబ్బ పడిందని విశ్లేషించారు. వ్యవహార శైలి విషయంలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సీఎల్పి నేత జానారెడ్డి మధ్య కూడా మాటమాట పెరిగినట్లు సమాచారం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిదని, పార్టీ బలోపేతానికి అందరితో కలిసి పనిచేయాలని జానారెడ్డికి పాల్వాయి చెప్పుకొచ్చారని సమాచారం. పాల్వాయి కామెంట్స్ పై పక్కనే ఉన్న ఎంపీ గుత్తా రియాక్ట్ అయినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని చెప్పే మీరు సాధారణ ఎన్నికల్లో మునుగోడు నుంచి మీ కూతుర్ని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా బరిలో నిలిపారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఏపీ కాంగ్రెస్ మాదిరిగానే తెలంగాణలో ప్రాజెక్టుల వ్యవహారంలో కార్యాచరణ తీసుకోవాలని సూచించారు పాల్వాయి. దీనిపై ఎమ్మెల్సీ పొంగులేటి స్పందిస్తూ, తెలంగాణకు నష్టం కలిగించకుండా ప్రజల సమస్యలపై కార్యాచరణ చేపట్టడం మంచిదని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ మీద కూడా ఎల్పీలో చర్చకొచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులపై జెండా ఎగరేయాలని నిర్ణయించారు. ఆదిభవంలో ఆల్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో పార్టీ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నది, దానికి కూడా సీఎల్పి ఇండాస్ చేసింది. దాంట్లో శాసనసభ్యులు ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు అక్కడ జాతీయ జెండా ఎగరేస్తాం అన్ని కాంగ్రెస్ ఆఫీస్ లో. మొత్తానికి పాలేరులో పార్టీ వైఫల్యం మొదలుకొని ఆవిర్భావ వేడుకల వరకు అన్నిటి మీద చర్చించింది ఎల్పీ. రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం పోటీ నుంచి తప్పుకోవడమే గౌరవంగా ఉంటుందని ఎల్పీ నిర్ణయానికి వచ్చింది.